అందరికీ నమస్కారం. తులసీ తెలుగు ఛానల్కి స్వాగతం. పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాలిబొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం భర్త ప్రాణాలను కాపాడుతుంది. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సాంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్లినాడు వరుడు వధువుకు తాళి కట్టే సాంప్రదాయం 6వ శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాలిబొట్టు మాత్రమే కడతాడు. సంసారం నిండు నూరేలు, సుఖ సంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాలను ధరిస్తారు. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం. సూత్రం అంటే తాడు, ఆధారమని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో 3 ముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేలు సుఖ సంతోషాలతో సాగాలని వధువు మెడలో 3 ముళ్ళను వేయిస్తారు వేద పండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు దేవదేవతలందరూ నూతన వధువరులను దీవిస్తారని నమ్మకం. అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కన పెడుతున్నా, మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుకు తగ్గట్టుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళి అని పిలుస్తారు. నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయ స్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండడం వలన ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడ లేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయి. మంగళసూత్రాలలో పసుపు తాడును వాడతారు. వరుడు 3 ముళ్ళను వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారవి చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుంది. అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దించడం వంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది లక్ష్మీ బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు. అసలు ఇలాంటివి వాడవచ్చా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాములు. సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతమ్మ తల్లే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మ కానీ రంగులు కానీ వేయించుకోలేదు. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి మంగళసూత్రంపై తయారు చేసి వేసుకుంటూ ఉంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడమే మంచిది. అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తని వివిధ రకాల దుష్టశక్తుల నుండి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలను పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకి పూజా సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే 5వ తరాన్నిచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకి పినీసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు అస్సలు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడూ పగడం, నరుపు రంగు పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగితే వెంటనే 5 వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి, పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి. ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవచ్చు. మంచి రోజు చూసి ఉదయం 9 గంటలలోపు మళ్ళీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.